రోజు సంజీవని అనే టెస్టింగ్ బస్సులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కూడా దాదాపు ఒక బస్సులో ఒకసారి 10 మందికి టెస్ట్ చేయొచ్చు మొబైల్ బస్సుకు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది మన జిల్లాకి 5 రావడం జరిగింది ఇంకా అడిషనల్ గా కూడా 2 వస్తా ఉన్నాయి సో కనీసం రోజుకి ఇంకొక 700 టెస్టులు ప్రతి ప్రాంతంలో ఆ బస్సులు వెళ్లి ఎక్కడెక్కడ రాండమ్ శాంప్లింగ్ చేసుకుంటూ తీసుకునే కార్యక్రమం ఈ రోజు ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నంగా దాని తీసుకోవడం జరిగింది ఈ రోజు నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది అదే విధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు అధికారులందరం కూడా ఏదైతే కూర్చోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు టెస్టింగ్ కెపాసిటీ గాని అన్ని కూడా హోమ్ ఐసోలేషన్ కి ఉండదానికి కిట్స్ గాని ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కూడా ఏసింప్టమాటిక్ వస్తా ఉన్నారు వాళ్ళు తీసుకోవాల్సిన జాగృతలన్నిటి మీద కూడా ఈ రోజు పూర్తిగా కూడా ఇది చేశాం అలాగే ఇప్పుడు జీజీహెచ్ గాని నారాయణ గాని ఇన్ని కూడా ఇంకా కూడా ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలా టెస్టింగ్ కూడా ఎక్కడ కూడా 36 అవర్స్ లోపల ప్రతి ఒక్క ఇచ్చిన టెస్టులన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి రిజల్ట్ వచ్చే విధంగా టెస్ట్ ని రిజల్ట్ ని లేట్ చేయకుండా 36 అవర్స్ లో రావాలి అని ఎన్ని కేసులు వచ్చినా కూడా ఎన్ని టెస్టులు చేసినా కూడా ఉండాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేయమని చెప్పాం సో పూర్తిగా కూడా అధికారులు డాక్టర్స్ కూడా ఎందుకంటే ఉదాహరణకి కొన్ని పాజిటివ్ పేషెంట్స్ వస్తా ఉన్నారు ఏదైనా లైక్ డయాలసిస్ గాని ఇట్లాంటందరికి కూడా ఒక హాస్పిటల్ ని పూర్తిగా పాజిటివ్ కి ఇట్లాంటి కేసులు ఒకవేళ హార్ట్ ఆపరేషన్స్ చేయాలన్నా డయాలసిస్ చేయాలన్నా కూడా పూర్తిగా ఒక హాస్పిటల్ ని రెడీ చేస్తా ఉన్నాం సో అట్లాంటివి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా చేయమని చెప్తున్నాం అన్నీ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఫుడ్ కి సంబంధించి కూడా కొన్ని చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా సరిచేసి అవసరమైన వాళ్ళతో మాట్లాడి ఇంకా పెద్ద హోటల్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక మంచి డైట్ని ఎక్కడ కూడా ఆరోగ్యకరమైన డైట్ని పాలు టర్మరిక్తో పసుపుతో వాళ్ళకి ఇచ్చి అందరికి ఇబ్బంది లేకుండా చూడమని కూడా అన్నీ కూడా ఆర్గనైజ్ చేయమన్నా ఇంకా కూడా ఫుడ్ని క్వాలిటీ పెంచాలని ఎందుకంటే గతంలో నేను టెండర్స్కి పెరిగాం సో టెండర్స్ వేసినంత మాత్రాన వాళ్ళు ఏ ఫుడ్ పెడితే అది అనేది కాకుండా ప్రతిరోజు ఫుడ్ మీద టెస్టింగ్ ఉండాలి ప్రతిరోజు అది కాకుండా ప్రతి కోవిడ్ సెంటర్లో ప్రతి పేషెంట్స్ ఉన్న దగ్గర కాల్ సెంటర్ దగ్గర నుంచి ఫుడ్కి సంబంధించిన అధికారి శానిటేషన్కి సంబంధించిన అధికారి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ సూపర్వైజర్ ఈ నంబర్స్ అన్నీ కూడా అక్కడ అతికించమని చెప్పాం ఏ పేషెంట్కైనా కూడా ఫుడ్ సరిగ్గా అందలేకపోయినా మెడిసిన్స్ అందలేకపోయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా శానిటేషన్ బాగాలేకపోయినా ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి రెస్పాండ్ అవ్వాలి తక్షణం లేకపోతే కాల్ సెంటర్ నీ డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ని ఒకటి ప్రతి నంబర్స్ని కూడా ప్రతి దగ్గర కూడా ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది ఇట్లాంటి అన్నీ కూడా తీసుకొని ఎందుకంటే ఈరోజు ఉన్న దాంట్లో పెరిగే కేసులు పెరుగుతూ ఉన్నాయి పెరిగే కొంది మనం జాగ్రత్త తీసుకోవాలి ఎవరికి ఎవరు జాగ్రత్తలతో మాస్క్స్ వేసుకొని కావచ్చు ఆ సోషల్ డిస్టెన్స్ కానీ ఇళ్లలో కొద్దిగా ఎక్కువ ఉండటం కావచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఉదాహరణకి రోజుకి 250-300 కేసులు పెడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3000 కేసులు పెడుతున్నాయి భారతదేశం అంతా కూడా కేసులు పెరిగే కొద్ది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఉంటాయి సో ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది ఒకటే కుటుంబాన్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇళ్లలో ఉన్నప్పుడు రోజు మీకు ఉన్నా లేకపోయినా రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి రోజు 2-3 సార్లు ఆవిర్లు పట్టడం కానీ పసుపు ఇట్లాంటివి తీసుకోవటం కానీ ఇమ్యూనిటీకి సంబంధించిన ఫుడ్ తీసుకొని ఆవిరి పట్టుకుంటా కొన్ని జాగ్రత్తలు కానీ మీరు పాటిస్తే తప్పకుండా ఎవరికి కూడా ఏ ఇబ్బందులు ఉండదు సో దయచేసి ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా పాటిస్తూ ఎవరికి ఎక్కడికి ఎందుకంటే కొంతమంది లాక్డౌన్ కోరుకుంటా ఉన్నారు కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం నష్టపోతూ ఉన్నారు అనేక 4-5 నెలల నుంచి వ్యాపారాలు లేక అనేక ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు అది కూడా అధికారులతో చర్చించి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి కూడా వస్తాం నెల్లూరు నగరానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిగా కూడా మార్చరీస్ ఏదైతే పేషెంట్ చనిపోయిన పేషెంట్స్ని పాజిటివ్ పేషెంట్స్ని అంబులెన్స్లో సపరేట్గా అలాగే నార్మల్గా చనిపోయిన వాళ్ళకి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎన్ని కూడా ఇబ్బందులను కూడా పూర్తిగా కూడా ఒకసారి అన్నీ కూడా ఎక్కడ ఇది లేకుండా చేయమని చెప్పాం సో ఇవన్నీ కూడా పూర్తిగా కొత్త కలెక్టర్ గారు వచ్చారు ఆయన కూడా యంగ్స్టర్ స్పీడ్గా పనిచేసే అధికారి గతంలో నెల్లూరు కమిషనర్గా కూడా పనిచేశారు కాబట్టి సో ఇవన్నీ కూడా ముందుగా ముందు అధికారులందరూ కూడా హెచ్ఓడిస్ అందరూ కూడా ఇంకా కూడా బాగా పందుకంటే ఉదాహరణకు నారాయణ తీసుకుంటే నారాయణ అంతా కూడా పాజిటివ్ వచ్చారు సో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి డాక్టర్స్ నర్సులు డే అండ్ నైట్ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రెషర్లో ఉన్నారు వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళు భయం ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా ముందుకు వచ్చి పనిచేస్తున్న వాళ్ళందరికీ అండగా ఉందాం మనం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఎందుకంటే రోజుకి 200-300 కేసులు వస్తూ ఉన్నాయి దాని కాంటాక్ట్స్ వేల మంది వస్తూ ఉన్నారు
సో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకునేంతో పాటు ప్రతి ఒక్కరు సమయంతో పాటించమని కోరుతున్నా సహకరించండి విమర్శ చేయటం లోపల ఇంట్లో కూర్చొని చాలా తేలిక కొంతమంది ఉన్నారు కానీ అది పార్టీ కూడా జూమ్ పార్టీ అయిపోయింది కనీసం బయటికి వచ్చేది లేదు ఏముండదు సరే అందరూ మంచిదే ఇంట్లో ఉన్నారు బానే ఉన్నారు కానీ పని చేస్తున్న డాక్టర్స్ ని నర్సులు డే అండ్ నైట్ పని చేస్తున్నారు పాప రాత్రిం పగలు పని చేస్తున్నారు ఈ రోజు ఎంతమంది నారాయణల స్టాఫ్ కి అపోలోల స్టాఫ్ కి పోలీస్ యంత్రాంగానికి ఎంతమంది అధికారులకి ఈ రోజు పాజిటివ్ వచ్చింది సో ఇన్నీ జాగృతలలో కొత్తగా మళ్ళీ డాక్టర్స్ వచ్చి ఇన్ని తీసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందరం కలిసి దీన్ని సమష్టిగా దీన్ని మనం ఎదుర్కోవాలి తప్ప ఇది వీళ్ళొక్కరి మీదే మాకు సంబంధం లేదు ఏదో ఒక చిన్న విమర్శ చేసేస్తే పడుంటుంది అని మాట్లాడితే ఈ రోజు భారతదేశంలోనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఈ రోజు భారతదేశం అంతా కూడా ఈ రోజు హర్షిస్తా ఉంది ఆయన అభినందిస్తా ఉంది ఎందుకంటే టెస్టింగ్స్ పెంచడం కానీ ఎక్కడెక్కడ కేర్ తీసుకోవటం ఒక రూపాయి ఖర్చు తీసుకుని పక్క రాష్ట్రాల్లో కానీ అన్ని దగ్గర లక్షల రూపాయలు ఈరోజు ఒక కేసు వస్తే టెస్టింగ్ కానీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఇక్కడ టెస్టింగ్ దగ్గర నుంచి పేషెంట్ దాకా ఉచితంగా అన్ని రకాలుగా కూడా తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో కోవిడ్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలుగా చేస్తున్న ముఖ్యమంత్రి గారు దయచేసి ముఖ్యంగా నెల్లూరుకి సంబంధించి చెప్తున్నా ప్రెస్ వాళ్ళని కూడా మేము ఒకటే కోరుతాం దయచేసి సహకరించండి అంతే తప్ప ఇష్టానుసారంగా కొంతమంది దాంట్లో మరీ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నలుగురు ఐదుగురు వాళ్ళకి ఇదే పని ఈరోజు ప్రెస్ వాళ్ళని కూడా అందరినీ కూడా చెప్పాము అధికారులు కూడా ప్రెస్ వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు కూడా తిన్నారు వాళ్ళని కూడా జాగ్రత్త తీసుకోండి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ అన్నింటి కొంచెం కేర్ తీసుకోమని కూడా చెప్పాం అవసరమైతే మూడు నాలుగు హోటల్స్ను కూడా ఈ విధంగా అసిమ్టమాటిక్ కి ఉన్న పాజిటివ్ పేషెంట్స్ని వాళ్ళని ఉంచేదానికి కూడా అవసరమైతే రెండు మూడు హోటల్స్ను కూడా తీసుకోమని చెప్పాము అన్ని వాటి మీద కూడా చేసుకుంటున్నాం దయచేసి ఒకటే చెప్తున్నాను ఇట్లాంటి విపత్తులు ఇట్లాంటి ఎప్పుడో వంద సంవత్సరాలకు వచ్చే దీంట్లో మీరు ప్రభుత్వంతో కలిసి ఇంత చేస్తున్నారు ఇంత కష్టపడుతున్నారు ఎవరెవరి పాటికి రివ్యూస్ పెడుతున్నాం ఎక్కడెక్కడ ఉన్నాం ఉంచినా కూడా ఈరోజు మా ఒక తీసుకున్నా కూడా మా ఓఎస్డీకి వచ్చింది మా గన్మ్యాన్కి వచ్చింది మా పిఎస్కి వచ్చింది మా ఇంట్లో వాచ్మెన్కి అందరికీ వచ్చినాయి పాజిటివ్లు వచ్చినాయి ఎవరెవరికి జాగ్రత్తలు ఉన్నప్పుడు కూడా అందరం వస్తున్నాం బయటికి అధికారులతో పడుతున్నాం తిరుగుతున్నాం అందరి పాటించి వస్తున్నాం దీన్ని కలిసి సహకరించాల్సింది విమర్శ చేయటమో ఒక రాత రాయటమో కొంతమందికి తేలిక ఒకరో ఇద్దరు కానీ దానివల్ల నిజంగా కష్టపడుతున్న ఎంతోమంది నర్సులు డాక్టర్లు పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం అంతా కూడా వారు మొరాల్ దెబ్బతింటుంది పాపం ఇంత కష్టపడతామన్నా కూడా మాకేంటి పనులు మాకెందుకు ఇవన్నీ కూడా వస్తాయి సో ఇవన్నీ కూడా ఉన్నాయి దయచేసి సహకరించమని చెప్తుంది ఒక పార్టీకి అటు బయటికి రారు జూమ్ టీవీ జూమ్ పార్టీ అయిపోయింది అది జూమ్ ఛానల్ పరిమితమయ్యే రోజు దయచేసి పత్రికా విలేకరులు కానీ ప్రజల్ని కూడా మేము కోరుతా ఉన్నాం అన్ని రకాలుగా మెరుగ్గా అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితిలో ఉన్న అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.